నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవి చూసారా, పచ్చిరెయ్యి తలకాయలు. పచ్చిరెయ్యలు చేసినప్పుడల్లా నాకు ఈ అమ్మే అమ్మాయి నాకు తెచ్చి ఇలా కవర్తో ఇస్తుందండి. ఇవి మొక్కలకి మనం ఎలా ఉపయోగించుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ రెయ్యలు వేయటం వలన నాకు ములగ చెట్టు విపరీతమైన కాయలు కాస్తుందండి బకెట్లో. అందుకే నేను ఈ రెయ్యలు ఎప్పుడు పుచ్చుకున్నా చక్కగా నేను ఎంత పని ఉన్నా సరేనండి ఈ రెయ్యల్ని చేప పొట్టల్ని తల తోక ఇవన్నీ కూడా ఇలా మనం ఎలా చేసుకోవచ్చో కంపోస్ట్గా ఈ వీడియోలో వివరిస్తానండి. అలాగే నేను ఇదివరక చాలాసార్లు చెట్టుకి గొయ్యి తీసి ఒక బకెట్కి ఒక పక్క కుండీకి ఇలా ఒక పక్క గొయ్యి తీసి అందులో వేసేదాన్నండి. అలా నేను షార్ట్ వీడియోలు చాలా చేశాను. అయితే చాలామంది మెచ్చుకుంటం కూడా జరిగింది. అది అందరికి వివరిద్దామని ఇవాళ ఈ వీడియో చేస్తున్నానండి. మనం రెయ్యలు పుచ్చుకునేటప్పుడు తల ఇలా విడదీసేస్తాం కదండి, అలాగే రెయ్యలు కడుక్కుంటాం. ఈ కడిగిన నీళ్లు కూడా నేను ఎలా మొక్కలకిస్తున్నానో మీకు చూపిస్తున్నాను. చాలామందికి మనకే మొక్కలలో వేస్తే పందికొక్కులు మనకు తిరగేసేస్తాయండి. అది తిరగేసినప్పుడు మనకి ఇబ్బందిగా ఉండి ఇవి మొక్కలకు వేయటానికి ఇష్టపడం మనం. కానీ పందికొక్కులు కూడా తిరగేయకుండా మన దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటంటే అండి, నేను ప్రతి మొక్కకే కంపోస్ట్ వేయటానికని ఒక డబ్బా పెడతానండి. ఆ డబ్బాలో మీకు చూపిస్తాను, ఇదిగోనండి నేను ఇందులో కంపోస్ట్ వేస్తూ ఉంటాను. చూసారా, నిన్ననే నేను ఇది కరివేపాకు చెట్టు అండి. కరివేపాకు శీతాకాలం మనకి ఆకు ఉండాలి అంటే ఏం చెయ్యాలో ఈ వీడియోలో నేను వివరించానండి. ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు. ఆ ఆకు అంతా ఇందులో వేసేసానండి. డబ్బా చూసారా, ఇలా మూత పెట్టేసుకున్నా. దీంట్లో మనం ఇలాంటి వాటర్ వేసామనుకోండి, కనిపిస్తుందా, ఇలాంటి వాటర్ వేసామనుకోండి ఈ మొక్క అడుక్కి వెళ్తుందండి ఈ నీళ్లు. అప్పుడు మనకి వాసన అన్నదే బయటికి రాదు. నేను ఇలా ఇచ్చేసుకుంటానండి. ఇలా ఇచ్చేసుకుంటే ఇది ఇలా మూత పెట్టేసుకుంటా. మన మొక్కకి బయటికి వాసన రాదు, తర్వాత ఈ పోషకాలన్నీ ఈ మొక్కకు అందుతాయండి. ఇలాంటి సులువైన పద్ధతుల్లోనే నేను మొక్కల్ని పెంచుకుంటా. మీకు కూడా వివరిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీటిలనండి మనం ఒక పక్క గొయ్యి తీసి కప్పెట్టచ్చు. అయితే కింద ఉన్న మొక్కలకే ఈ పందికొక్కులు ఆపజేయలేమండి. అలాంటి వారికి ఇలా చేసుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మట్టి ఎంత చూసారా, ఇవి కేజీన్నర రీతలకాయలండి. దీంతో మనం జోహాన్ క్యూ పద్ధతుల్లో చేసుకోవచ్చు. అంటే కేజీన్నరకే కేజీన్నర బెల్లం వేయాలి. వేసి మనం దీన్ని 20 రోజులు అట్టే పెట్టాలి. ప్రతిరోజు తిప్పుతూ ఉండాలి. అలా చేస్తే అవి మొక్కలకిస్తే చాలా మంచి రిజల్ట్ ఉందండి. కానీ కేజీన్నర బెల్లం పెట్టాలి అంటే ఇవాళ 60-70 రూపాయలు. అలా కూడా కాకుండా మనం బెల్లం వేయకుండా దీన్ని ధాన్యంత కాకపోయినా అది 100 రెట్లు అనుకోండి, ఇది 80% మనకు ఉపయోగపడుతుంది. అక్కడికే బెల్లం ఆదాయం తగ్గుతుంది. దీన్ని ఇది ఎంత ఉందో దానికి ఒక గుప్పుడు ఎక్కువే తీసుకున్నానండి మట్టిని. చూసారు కదా, ఇది పాత మట్టి అండి. మీకు పాత మట్టి లేదు, మొక్కల్ని పెంచుకోవట్లేదు, ఇప్పుడే కొత్తగా మొక్కల్ని ఏదో కొన్ని మొక్కల్ని పెంచుతున్నారు, అలాంటి వారు ఎక్కడి నుంచైనా ఒక కవర్ మట్టి తీసుకోండి. ఒక కవరు వేస్ట్ తీసుకోండి. ఇదే కూరగాయలు తుక్కనుకోండి, ఇది కూడా అదే ప్రాసెస్. ఇలా 2 స్వభావంలో. అయితే మనం కొత్త మట్టి తీసుకునేటప్పుడు అది జిగురు శాతం ఉందనుకోండి, మనం దాంట్లో ఒక గుప్పెడు ఇసుక కలుపుకోండి. ఇసుక అంటే మరి అదో డౌటు. ఇసుక దొరకకపోతే మనం వాకలు తురిసిన దుమ్ము ఉంటుంది కదండి, అది ఇసుక శాతం ఎక్కువ ఉంటుంది, దాన్ని 2 గుప్పులు కలపండి. మనం వాకలు తురిసిన ఇలాంటి దుమ్ముతో కూడా మనం ఈ కంపోస్ట్ చేసుకోవచ్చు. మనం ప్రతిరోజు తురిసిన వాకల్లో
కాగితాలు ఎండు ఎండు టాకులు ఉంటాయి అవన్నీ ఉంచుకోండి కవర్లు తీసేయండి తీసేసి ఇలా కలిపేసుకోండి ఇవి కలిపేసుకొని మనం ఒక కవర్లోకి ఎత్తేసుకోండి ఎత్తుకొని దీన్ని పందికొక్కులకి దొరకన చోట్లో పెట్టుకోండి లేదు అయినా దొరుకుతుంది అన్న ఆలోచన ఉంటే ఈ కవర్కే ఇలాంటి బకెట్ ని ఈ కవర్ మీద దబ్లించేయండి అలా దబ్లించేస్తే మనకి ఒక్క వారం 10 రోజులు చేస్తే మనకి ఇది కంపోస్ట్ అయిపోతుంది అయితే ఇది చిన్న వాసన వస్తుంది అంటే మనకి ఇబ్బంది అనిపిస్తే ఇది ఇలా ఎత్తాక పైన 2-3 అంగుళాలు మట్టి వేస్తానండి ఇలా వేయటం వలన వాసన రాదు అదండి నేను నే ఈ ఇది నేను 2 సంవత్సరాల నుంచి కూడా వీటిని ఇలాగే చేస్తున్నా దీన్ని నేను ఒక డబ్బాలోకి ఎత్తేస్తానండి డబ్బా కాని కవర్ కాని ఎత్తి దానికి బెజ్జం ఉండాలండి డబ్బా అయితే కవర్ అయితే చిన్న బెజ్జం ఎలానా ఉంటుంటాయి నేను ఇలా ఎత్తి ఒక చెట్టు మొదలు పెడతానండి ఇది మీకు చూపించడానికనే నేను ఈ వీడియో ఇలా చేస్తున్నాను కానీ నేను ఎప్పుడూ కూడానండి మొక్కకే డైరెక్టర్గా ఇచ్చేస్తానండి అది కూడా మీకు వేసిన కంపోస్ట్ ఎలాగా కప్పెట్టిన మట్టి ఉందండి మీకు నేను బకెట్లో ఇలాంటి డబ్బా తీసుకున్నానండి కానీ ఈ డబ్బాకి బెజ్జం ఉండాలి బెజ్జం పెట్టుకున్నా దీన్ని నేను ఆ బెజ్జానికి కవర్ చేసుకున్నా ఇప్పుడు ఇలా కలిపింది ఈ డబ్బాలోకి ఎత్తేసుకుందాం ఇది ఇలా పెట్టడం వలనండి మనం కంపోస్ట్ గాని ఉపయోగపడుతుంది ఈ ఇదంతా ఎరువైపోయాక మట్టి గొల్లగా ఉంటుందండి ఇదంతా కూడా మీకు అయిపోయాక కూడా మరో వీడియోలోనైనా సరే మీకు చూపిస్తాను నేను ఏది సులువు అనిపిస్తే నాకు అదే నేను మొక్కలకు ఇస్తానండి చూసిన ప్రతి వీడియోని నేను ఫాలో అవను నాకు ఏది దొరుకుతుందో అది మాత్రమే చేస్తాను వేస్ట్ అనుకునే ప్రతి వస్తువు తోటి మొక్కల్ని పెంచుకునే విధానం నేను చాలా చాలా పెట్టానండి మీకు ఎవరికైనా సరే మీకు ఏది కుదిరితే అది మీకు చేపల పొట్ట ఉందండి ఆ రోజు ఎక్కడో దొరికింది లేదా మీరే కొనుక్కున్నారు ఆ పొట్టను కూడా ఇలాగే కప్పెట్టుకోవచ్చు అయితే మనం డైరెక్టర్గా మొక్కలకి ఇచ్చేయచ్చు పందికొక్కులు బెడద లేకపోతే నాకైతే అండి మా తోటలోకి పందికొక్కులు రావు వస్తాయని అనిపించిన నేను మెట్లు కాడ ఒక రేకుని అడ్డు పెట్టుకుంటానండి అలా పెడితే నాకు పందికొక్కులు ఎక్కడానికి అవకాశం లేదు అందుకే నేను ఇవి ఇలాంటివన్నీ కూడా చాలా ధైర్యంగా వేయటానికి ఉంటుంది అదే మన కింద అనుకోండి వాటిని ఆఫ్ చేయలేము అప్పుడు ఇలా మనం ఒక డబ్బాలో వేసుకుని దీన్ని మనం వాటికి అందకుండా పెట్టుకోవచ్చు అది ఎలాగో కూడా మీకు నేను చూపిస్తాను ఈ వీడియోలో ఇలా వేసుకున్నాం కదండి దీనిపైన మనం కాస్త మట్టి కనిపించకుండా దీనికి మూత ఉంటుందండి సేమ్ డబ్బా మూత ఉంది దాన్ని పెట్టేయచ్చు లేదు అనుకుంటే మనం దీనికి సంబంధించింది కవర్ అయ్యేలాగా ఒక మూత పెడదాం ఇది పెట్టి ఇలా మనం పెడితే ఒక బిజ్జం ఉంది కదండి ఆ బిజ్జం వెంట నీళ్లు వచ్చేస్తుంటాయి మనం కాస్త అన్ని నీళ్లు పోద్దామండి ఇది బియ్యం కొడుగు తర్వాత మినప కొడుగు ఇలా అన్ని రకాల వేసిన నీళ్ళండి దీంట్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది కూరగాయల తుక్కు నిన్ననే నేను ఇది పోస్ట్ చేశానండి మా మొక్కలకే బూస్ట్ మీరు చెక్ చేయండి వస్తుంది రూపాయి ఖర్చు లేకుండా నేను ఇలా బూస్ట్ తయారు చేసుకుంటానండి ఇది 8 లక్షల మంది నా చిన్న వీడియోని ఆదరించారు మీరందరూ ఈ నీళ్లు ఇవే కాదండి ఇలా పులిసిన నీళ్ళు ఏ వేసినా సరే కంపోస్ట్ త్వరగా అయిపోతుంది ఈ వాటర్నే మనం ఇలా వేసేసుకుందాం ఇలా వేసేసి మనం ఇలా మూత పెట్టేసుకుందాం ఇదే డబ్బా మూత ఉందనుకోండి మరీ మంచిది ఇలా పెట్టాక మనం ఇలా పెట్టేసుకుందాం ఈ కుండీలో పెట్టేస్తానండి అయితే మనం రైతలకాయల్ని నేరుగా ఎలా ఇవ్వచ్చో మీకు చూపిస్తానండి ఇలా ఇలా మనం డబ్బాకి చూసారా వానపాములు ఎలా ఉన్నాయో ఇవండి ఇవన్నీ వానపాములే ఇలా తవ్వితే చాలండి వానపాములు కుప్పలు కుప్పలు వచ్చేస్తాయి మాకు ఇలా తీస్తానండి ఈ మొక్కకి ఇంత దూరంలో డబ్బాకి ఇంత దగ్గరలో ఇలా రైతలకాయల్ని వేసేసుకుంటా
ఇలా వేసేసుకొని ఇలా వేసేసుకొని ఇలా కప్పేసుకుంటా. దీని మీద ఒక కుండి పెడతా. అలాగే మనం ఈ డబ్బాని పెడదాం. ఇలా పెట్టడం వలన మనకి పందికొక్కులు అయ్యి వచ్చి తిరగేస్తానికి డబ్బా మనకి బరువు కాస్తుంది. అలా ఈ చెట్టుకి మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు, వేరే మొక్కలకు వేయొచ్చు. ఈ కంపోస్ట్ నేను మట్టి కలిపి వేరే మొక్కలు వేద్దామని, దీన్ని విధానం మీరు చూస్తారని, మీకు కుదరాలి కదండి, చెప్పిన ప్రతి విషయం కూడా మీకు అవ్వాలి అంటే అవ్వదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. అందుకే నేను ఇది ఇలా చేశా. దీనికంటే నాకు మట్టిలో కప్పేడమే చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. అందుకే నేను ఎక్కువగా డైరెక్టర్గా మొక్కలకే ఇచ్చేస్తా, అది మొక్కకు కాస్త దూరంగా. తర్వాత రైతలకాయలని కప్పెట్టేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే అండి, దాన్ని ఒక 10 రోజుల వరకు ఆ చోట్లో చేయి పెట్టకూడదు, లేదంటే ముళ్ళులు గుచ్చుకుంటుంటాయి. అదండి, అలా నేను ఏ మొక్కకి వేసానో నాకు గుర్తు కాబట్టి నేను ఆ మొక్క దగ్గరికి వారం 10 రోజుల వరకు చెయ్యి పెట్టను. చూపిస్తానండి మీకు రెయిలు తలకాయలు కప్పెట్టింది ఎలా ఉందో. ఇదిగోనండి మొలగ చెట్టు, ఇది 40-50 కాళ్ళు కాసిందంటే ఎవరైనా నమ్ముతారా? ఇదిగోనండి ఇది సరస్వతి ఆకు. ఇలా నేను ప్రతిసారి కూడా ఎక్కువగా నేను దీనికే ఇస్తానండి. చూసారా, మొన్ననే ఇచ్చాను, 10 రోజులు అయ్యింది. ఇక్కడ మీకు ఎక్కడైనా ఏమైనా ఎంత గుల్లగా ఉందో చూసారా. ఇలా కిచెన్ వేస్ట్ కూడా ఇలాగే ఇచ్చేసుకోవచ్చు. ఇది నాకు విపరీతంగా, ఇదిగోండి ఈ పక్కన కిచెన్ వేస్ట్ వేసాను, చూడండి ఎలాగుందో. మనకి వాసన లేకుండా కంపోస్ట్ రెడీ అవ్వే పద్ధతే చాలా బాగుందండి. ఇలా మనం వారం ఇవ్వాలి, ఈ వారం ఇవ్వాలి. అంతేకాని చెట్టుకి ఏమాత్రం దగ్గరలో ఇచ్చినా చెట్టు పాడైపోతుందండి, చిన్న చెట్టు అయితే చనిపోయే అవకాశం కూడా ఉంది. ఇలా ఇచ్చేసి పైన ఒక మొక్కని నేను ఇలా పెట్టేసుకుంటానండి. ఇదంతా మొన్ననే ఇచ్చాను, అందుకే నేను మీకు చూపించడానికని. చూసారా, అదంతా కూడా కంపోస్ట్లేనండి. మా తోటలోంచి వచ్చిన తుక్కు, కూరగాయల తుక్కు ఇలా వేసేసి నేను ఈ బస్తాలని పక్కన పెట్టి వర్షపు నీళ్ళు రాకుండా పైన మూత వేస్తున్నాను. ఎంతో సులువుగా మనకు దొరికే పద్ధతుల్లోనే మనం మొక్కల్ని పెంచుకోవాలి. లేదంటే ఎవరో చెప్పారు, ఏదో చేశారు, నేను చెప్పినా సరేనండి, అది కష్టం అనిపించింది అనుకోండి, మరోసారి చేయలేమండి. 4 రోజులు చేస్తాం, ఆ తర్వాత బోరు కొడుతుంది, మానేస్తాం అంతే. ఇంతకు మించి మనం ఏమీ చేయలేం. మనకు సులువు అనిపించింది అనుకోండి చాలా సరదాగా అనిపిస్తుంది. అలా మీకు సులువైన పద్ధతుల్లో మొక్కల్ని పెంచుకోవటానికి ప్రయత్నించండి. ఇదిగోనండి ఇందులో కూడా రైతలకాయల్ని కప్పెట్టాను. ఈ రిజల్ట్ చూసారా ఎంత బాగుందో. ఈ బకెట్లో ఈ నిమ్మకాయలు ఇన్ని కాస్తున్నాయి అంటే మనకి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఇది సంవత్సరపు మొక్క అండి, నేను నర్సరీ నుంచి 100 రూపాయలకి కొనుక్కొచ్చా. ఇవాళ చక్కగా కాయలు చూసారా బకెట్లో కాసి ఇలా కాసిందో చూడండి, ఎంతంత కాయలు ఉన్నాయో. ఒకే కొమ్మకి 3 కాయలు, ఇలా చెట్టు నిండా కూడా కాయలు ఉన్నాయండి. ఇదే నాకు మొదటి కాపు. ఇది ఇలా మరి కాపుకి ఇంకా పెరుగుతాయి. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ టచ్ చేయండి. మరిన్ని వీడియోస్కి నేను ప్రయత్నిస్తాను. అందరం మొక్కలను పెంచుకుందాం, మొక్కల్ని పెంచేలా చేద్దాం. ఉన్నంతలోనే మనం మన పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి ప్రయత్నిద్దాం. ఉంటానండి, బాయ్ బాయ్.